ట్రెండ్స్ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే రౌండ్ వారీగా అక్కడ లోకల్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సువిధ న్యూ సువిధ యాప్ ఉంది, దాంట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మా ఈ ఓటర్ హెల్ప్ లైన్ అది యాప్ ఉంది, అది కూడా ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఈసీఐ వెబ్సైట్కి వెళ్ళి కూడా మరి రిజల్ట్స్ ఆన్లైన్ చూడడానికి ఉంటుంది. మరి ప్రతి సెంటర్లో మేము మీడియా సెంటర్స్ పెడుతున్నాం. అదేవిధంగా అక్కడ బయట అనౌన్స్మెంట్ చేయడం కూడా జరుగుతుంది, బయట బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఏర్పాట్లు ఆల్రెడీ చేసి ఉన్నాం. ఈ 25,000 పోలీస్ ఫోర్స్తో పాటు రఫ్లీ 25,000 ఈ కౌంటింగ్ స్టాఫ్ కూడా మేము వాడుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మన మైక్రో అబ్జర్వర్ అక్కడ ఉంటారు. సో ఆ విధంగా ప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు నలుగురు ఆఫీసర్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్ ఆర్ గజిటెడ్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. నేను అనుకుంటున్నాను మరి 2:00 వరకు, లంచ్ టైం వరకు చాలా వరకు రిజల్ట్స్ మరి అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు వీవీప్యాట్ కౌంటింగ్ స్లిప్స్ కౌంటింగ్ చేయడం జరగాలి కాబట్టి అది ఎంత ఈవీఎం కౌంట్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ర్యాండమ్గా 5 బూత్ సెలెక్ట్ చేసి కౌంట్ చేయడం జరుగుతుంది. మరి అవి నేను అనుకుంటున్నాను 2-3 టైం, అంటే 2-3 గంటలు 4-5 అవర్స్ కూడా పడవచ్చు. ఎందుకంటే రఫ్లీ 30 నిమిషాల నుంచి 40 మినిట్స్, 45 మినిట్స్, డిపెండింగ్ ఆన్ కి హౌ మెనీ ఓట్స్ ఆర్ దేర్ పోల్డ్ ఇన్ దట్ బూత్. సో బహుశా లేట్ ఈవినింగ్ కానీ నైట్ వరకు ఎంత అయిపోయిన తర్వాత ఈసీఐ క్లియరెన్స్ తీసుకొని రిటర్నింగ్ ఆఫీసరు అండ్ అబ్జర్వర్ అక్కడ రిజల్ట్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. నేను అనుకుంటున్నాను మొత్తం మేము ప్రశాంతంగా నిర్వహిస్తాం, ఎక్కడ ఏం ప్రాబ్లం రాదు. మరి క్యాండిడేట్స్ కానీ వారి ఏజెంట్స్ అందరినీ కూడా నేను కోరుతున్నాను, దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మేము మా స్టాఫ్కి, మా రిటర్నింగ్ ఆఫీసర్స్కి, కలెక్టర్స్కి, అందరికీ మరి చాలా ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా, మరి పక్కాగా, పీస్ఫుల్గా ముఖ్యంగా ఈ అన్ని కార్యక్రమాలు చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్, చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు సహాయ సహకారం నేను కోరుతున్నాను. అండ్ డెఫినెట్గా మేము మరి సజావుగా ఏం ప్రాబ్లం లేకుండా ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ మరి చేయగలుగుతాం.